హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. నారా చంద్రబాబు నాయుడు గారికి భయం పోలేదంటారా? ఇంకా ఎందుకో భయపడుతున్నారంటారా? నాకైతే అలా అనిపించిందండి. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు చూస్తే కనుక నారా చంద్రబాబు నాయుడు గారికి జగన్ అంటే ఇంకా భయం పోలేదేమో అనేది అనిపిస్తుంది. ఈ మాట నేను ఎందుకన్నానంటే, రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులు అందరిలో కూడా ఎవరిని చూసినా నారా చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు ఆయన. ఎందుకంటే ఈ ఉద్యోగస్తి, ఈ ఎంప్లాయ్ కొంపదీసి జగన్ గారికి సంబంధించినడా, లేకపోతే ఈ ఐఏఎస్ ఆఫీసరు జగన్ గారికి సంబంధించినడా, లేకపోతే ఈ ఐపీఎస్ ఆఫీసరు జగన్ గారికి సంబంధించినడా అని అడిగి మరి వాళ్ళని మాత్రం విధుల్లోంచి తొలగిస్తున్నాడు ఆయన. ఎందుకంటే కనుక ఏదో లోపల భయం ఉందా ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ రకంగా ఎవరైతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారో, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఒక వాళ్ళందరినీ పిలిచి, ఎవరైతే జగన్కి అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరినీ తీసేయి, ముందు నాకు ఒక నివేదిక ఇవ్వి అనేది కనుక ఆయనకి చెప్పడం అయితే జరిగింది. ఏంటి ఎందుకని ఇంకా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులు అందరిని చూసినా, ఎవరిని చూసినా ఎందుకని భయపడతారు నారా చంద్రబాబు నాయుడు గారు? ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? ఎందుకని అంతమంది ఉద్యోగులు తీసేయమన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు? ఏంటి విషయం తెలుసుకునే ముందు నాదో రిక్వెస్ట్ ఉందండి, ప్లీజ్ లైక్ చేయండి. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, లైక్ చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే పార్టీలకు అతీతంగా అయితే కనుక నా వీడియోలు ఉంటాయి, నిజం వైపే నా వీడియోలు ఉంటాయి, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేసిన అభ్యంతరం లేదు. చూస్తున్నా మీరందరూ కూడా ఫస్ట్ లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్ కూడా, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. జగన్ గారికి అనుకూలంగా ఉన్న ఏ ఉద్యోగి అయినా సరే తీసి అవతల పడేయండి అనే ఒక అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని పిలిపించుకుని మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దానికి కూడా ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగిందండి. ఈ నెల 24 లోపు ఏ శాఖల్లో ఉన్నా సరే, ప్రభుత్వ శాఖలు, ఏ శాఖలో జగన్ గారికి సంబంధించిన ఉద్యోగస్తులు ఉన్నా సరే, అన్ని శాఖలను కూడా మొత్తం ఏ శాఖలో ఉన్నా సరే వాళ్ళందరూ కూడా తీసేయండి, లేదా సస్పెండ్ చేయండి, బదిలీ చేయండి, ఏదో చేయండి, మొత్తానికి వాళ్ళు మాత్రం ఉండకూడదు అనే ఒక హుకుం అయితే కనుక జారీ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటున్నారంటే ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదండి, ఆల్రెడీ ఎన్నికలు స్టార్ట్ అయినాయిరా, ఎన్నికలు క్యాంపెయినింగ్ జరుగుతుందిరా అన్నప్పటి నుంచి కూడా వీళ్ళు కొంతమంది ఉద్యోగస్తుల మీద కక్ష కట్టారనాలే, లేకపోతే కనుక భయపడుతున్నారా ఉద్యోగస్తుల విషయంలో అనేది అన్నది. ఇప్పుడు మంచిగా ఉన్నవారితో 10 మంది మంచిగా మాట్లాడటం తప్ప అండి, మాట్లాడినంత మాత్రమే జగన్ జగన్ గారి వైపు ఉన్నట్టేనంటారా? ఎందుకని ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఉద్యోగస్తుల మీద నెపం పెడుతుంది? ఏంటనేది చూద్దాం. ఎంతమందిని అసలు, ఎన్ని 100 మందిని, ఎన్ని 1000 మందిని సస్పెండ్ చేయబోతున్నారు, ఉద్యోగం నుంచి తీసేయబోతున్నారు, విధుల నుంచి తొలగించబోతున్నారు అనేది ఈ వీడియోలో మీకు పూర్తి వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి దయచేసి మధ్యలో స్కిప్ చేయొద్దు, ఎండ వరకు చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది ఎన్ని 100 మంది ఉద్యోగస్తులు పోతున్నారు, ఎన్ని 1000 మంది ఉద్యోగస్తులు తీసేస్తున్నారు అనేది మీకు ఐడియా ఉంటుంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, అలాగే కాంట్రాక్ట్ బేసిక్ మీద చేసేవాళ్ళు, ఇలా ఒకరు కాదండి, ఏంటి కానీ ఎంతమంది మొత్తం అందరూ కలెక్టర్లు ఇలా అందరూ కూడా తీసేస్తున్నారు అన్నమాట. ఎవరెవరు ఏంటనేది ఒక్కసారి చూద్దాం. చూడండి ఏంటంటే కనుక ఎందుకు ఈ ఉద్యోగాల్లో అంతేనా నారా చంద్రబాబు నాయుడు గారు భయపడే ఉద్యోగస్తులు తీస్తున్నారా, లేకపోతే ఉద్యోగాల వెనక అతిపెద్ద స్కామ్ ఏదైనా జరగబోతుందా? నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే ఉద్యోగస్తులు తీయటమే పనిగా పెట్టుకున్నారంటే భయపడి ఉద్యోగస్తులు తీస్తున్నారా అని అంటే కనుక నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అనునయులు అన్న ఒక మాట చెప్తాను మీకు. ఏంటంటే జగన్ గారికి సంబంధించిన ఉద్యోగస్తులు ఏ శాఖల్లో ఉన్నారు అని ఎంక్వైరీ చేస్తున్నారంట. ఎందుకంటే కనుక ఆ శాఖల్లో మనం ఇక మీద పరిపాలన చేయబోతున్నాం, ఉన్న లోటుపాట్లు కానీ, లుసుగులు కానీ, ముసుగులు కానీ వాళ్ళకి తెలిస్తే కనుక అవి డైరెక్ట్ జగన్ గారికి చేరేస్తారు, చేరవేస్తే మన పప్పులు ఉడకనివ్వడం అయినా. కాబట్టి అలాంటి ఉద్యోగస్తులు ముందు ఏరేయండి, ఇదండి వాళ్ళు చెప్తున్న మాట. కానీ ఇంకొక మాట వాళ్ళ వెనకాల దాగుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే కనుక ఉద్యోగాల పేరుతోటి అతిపెద్ద స్కామ్ చేయబోతున్నారా? ఎందుకంటే కనుక వాళ్ళ అనునయులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, వాళ్ళకి కావలసిన వాళ్ళందరినీ కూడా ఆ శాఖల్లోకి చొప్పించాలని చూస్తుందా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది కనుక చాలా చర్చ అయితే జరుగుతుంది. దీని వెనకాల ఏంటనేది ఒక్కొక్కటి చూద్దాం. ఒకటి, రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర డీజీపీ, విశాల్ గున్ని విశాల్ రేంజ్ డీఐజీ, పి సీతారామంజనేయులు ఇంటెలిజెన్స్ డీజీ, పివి సునీల్ కుమార్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డీజీ, అమ్మిరెడ్డి డిఐజీ అనంతపురం, అలాగే రఘురామరెడ్డి ఐజీ విజిలెన్స్, సిద్ధార్థ కౌశల్ ఎస్పీ కడప జిల్లా, జాషువా ఎస్పీ చిత్తూరు, రవిశంకర్ రెడ్డి ఎస్పీ పల్నాడు, అన్బురాజన్ కర్నూలు ఎస్పీ, ఆనందరెడ్డి అనంతపురం ఎస్పీ నాన్కేడ్ రీనా, రిషాంత్ రెడ్డి ఎస్పీ కౌంటర్ ఇంటెలిజెన్స్, అలాగే ఫకీరప్ప జాయింట్ సిపీ విశాఖ, కే తిరుమలేశ్వరెడ్డి ఎస్పీ నెల్లూరు, జి కృష్ణకాంత్ ఎస్పీ కర్నూలు, రాధిక ఎస్పీ శ్రీకాకుళం, కాంతిరాణా కమిషనర్ విజయవాడ, రఘువీరారెడ్డి ఎస్పీ నంద్యాల, పరమేశ్వర రెడ్డి ఎస్పీ ప్రకాశం,
ఇక్కడ ఒక నేను చెప్పిన వాళ్ళు చాలామందికి ఆల్రెడీ మీరు చాలాసార్లు ఈ పేర్లు వినే ఉంటారు, వీళ్ళందరూ బదిలీలు కానీ ట్రాన్స్ఫర్లు కానీ వాళ్ళకు వాళ్ళే మేము వెళ్ళిపోతామన్నంతగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది. మొత్తానికి ఎలాగైతేనండి వాళ్ళకు నచ్చా తీసేశారు. తర్వాత కొంతమంది కలెక్టర్లతో సహితం ట్రాన్స్ఫర్లు చేయించారు వాళ్ళని, కొంతమంది కలెక్టర్లను బదిలీలు చేయించారు. అలాగే కాదండి, సిఐడి చీఫ్ సంజయ్ గారి నుంచి ఏంటి, అలాగే ఇంకోటి చెప్పాలి నేను మీకు ఏంటంటే, ఇవన్నీ చెప్తున్న వీళ్ళందరినీ ఎందుకు తీస్తున్నారు? అసలు కొన్ని ప్రశ్నలు అయితే నాకు ఉన్నాయండి. నా ప్రశ్నలకి ధైర్యం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే సమాధానం చెప్పొచ్చు. ఏంటంటే జగన్కు వీళ్ళంతా ఫేవర్ చేస్తారనా? అంటే వీళ్ళే కాదండి, ఏంటి గ్రామ సచివాలయాలు మొదలుకొని వార్డు వాలంటీర్లు మొదలుకొని ఏంటి రిటైర్డ్ ఉద్యోగస్తులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అలాగే ఆయా శాఖల్లో పనిచేస్తున్న హెచ్ఓడీలు కానీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇలాంటి అసలు ఎవరైనా కానీ రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగస్తులు ఉంటాయి, ఎన్ని శాఖలు ఉంటాయి, అన్ని శాఖల్లో ఉన్న ఉద్యోగస్తులందరూ జగన్ గారికి ఫేవర్ చేస్తారనా నేను అడగబోతుంది మిమ్మల్ని. వీళ్ళంతా ఫేవర్ చేస్తే జగన్ గారికి ఇక్కడ జరుగుతున్న లోటుపాట్లు చెప్పేస్తారనా? ఎందుకని వీళ్ళు తీసేయాలంటున్నారో తప్పించాలంటున్నారో? తర్వాత తప్పులు తెలిసిపోతాయనా, వాళ్ళు చేసే తప్పులు తెలిసిపోతాయనా, బయటపడిపోతుందనా, బండారం బయటపడద్దనా, ఎందుకు తీసేయాలనుకుంటున్నారు? తర్వాత వాళ్ళకి కావలసిన అనునయులకు అంటే వాళ్ళకి కావలసిన వాళ్ళకి, వాళ్ళకి కావలసిన బంధువులకి, చుట్టాలకి, ఎలాంటి వాళ్ళకి ఈ ఉద్యోగాల జాతర ఏదైతే దాన్ని చేయబోతున్నారా, ఉద్యోగాల్లో వాళ్ళని నియమించాలనే ఉద్దేశంతో వీళ్ళని ఉద్దేశపూర్వకంగా తీసేస్తున్నారా ఏంటి? అంతేకాదు ప్రముఖ ప్రాజెక్టుల్లోని కాంట్రాక్టర్లు అందరినీ తీసేస్తున్నారు. ప్రముఖ ప్రాజెక్టులు అంటే పోలవరం కాడించి ఏంటి, అలాగే పౌర సరఫరాలో ఉన్న పలు కాంట్రాక్టులు కాడించి, ఇలా ఒకటి రెండు కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కాంట్రాక్టులు ప్రాజెక్టులలో ఉన్న వాళ్ళందరినీ, అలాగే ప్రాజెక్టులు కూడా మార్చేస్తున్నారు, కొత్త కొత్త ప్రాజెక్టులకు ఇస్తున్నారు, కొత్త కొత్త కాంట్రాక్టులకు ఇస్తున్నారు. ఎందుకని, దేనికని వాళ్ళకి మారుస్తున్నారు అనేది నాకు ఆన్సర్ తెలియాలా ఏంటి? అంతేకాదండి, జగనన్న కాలనీలోని ఇళ్ల నిర్మాణం ఏదైతే ఉందో, జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లు చాలామంది తెలిసే ఉంటుంది. అంటే 40,000 ఇల్లు కడుతున్న జేఎన్ఆర్ గ్రూప్ కాంట్రాక్ట్ కానీ, 20,000 ఇల్లు కడుతున్న రాత్రి ఇన్ఫ్రా కాంట్రాక్ట్ కానీ, ఇలాగా 40,000 ఇల్లు కట్టి వాళ్ళు ప్రాజెక్టులు కాంట్రాక్టర్లు, 20,000 ఇల్లు కట్టే కాంట్రాక్టర్లు, 30,000 ఇల్లు కట్టే కాంట్రాక్టర్లు, అంటే జగనన్న ఇళ్లలో కడుతున్న కాంట్రాక్టర్లను అందరినీ కూడా తీసేయడానికి గల కారణం ఏంటి, బదిలీలు చేయడానికి గల కారణం ఏంటి, మీరు వద్దు ఆ ప్లేస్లో వేరే కాంట్రాక్టర్లు వస్తారు అని అనడానికి గల కారణం ఏంటి మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే నిరభ్యంతరంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత ఒటాహుటీన అర్జెంటుగా పౌర సరఫరా ఉండేటువంటి కొన్ని కాంట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో ఆ కాంట్రాక్టర్లందరినీ మార్చేయడానికి గల కారణం ఏంటి ఏంటి? తర్వాత ఇలా చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయండి, మచ్చుకు కొన్ని ప్రశ్నలు మాత్రమే నేను మిమ్మల్ని అడిగా. కాబట్టి వీళ్ళందరినీ తీసేయడం గల ఉద్యోగం కారణం ఏంటి, ఈ కాంట్రాక్టర్లు మార్చేయడం గల కారణం ఏంటి, ప్రాజెక్టులు మార్చేయడం గల కారణం ఏంటి? ఇంకోటి ఏంటండి కనుక, ఏమో కలెక్టర్ని ఎస్పీని ఇలాంటి చాలామంది పెద్ద పెద్ద హోదాల్లో ఉండే వాళ్ళందరినీ తీసేశారు మార్చేశారు అంటే ఒక అందం ఉంది. పోయి వార్డు వాలంటీర్లు కూడా చాలామందిని తీసేస్తున్నారంటగా. ఏంటి వార్డు వాలంటీర్లు జగన్ గారికి ఏం చెప్తాడండి మరీ చోద్యం కాకపోతేని? వార్డు వాలంటీర్లు జగన్ గారికి ఏం చెప్తాడు? ఇలా పరాంజాలి వార్డు వాలంటీర్ దాకా చాలా తెలుస్తుందా మీరు చేసేది ఏదైనా కానీ, ఏ ప్రభుత్వం అయినా కానీ. కాబట్టి అలాగేం కాదు, వార్డు వాలంటీర్లో కూడా వాళ్ళకి అభిమానులు ఉన్నారు, వార్డు వాలంటీర్లో కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వార్డు వాలంటీర్లు కూడా ప్రక్షాళన చేపట్టండి, మ్యాక్సిమం జగన్ గారికి అనునయంగా ఉన్న వాళ్ళందరినీ తీసి అవతల పడేయండి అనే తన హుకుం జారీ చేయడం జరిగింది. అలాగే వాలంటీర్లు కానీ గ్రామ సచివాలయ వాలంటీర్ విధులు గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహించే వాళ్ళు కానీ, అలాగే ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు కానీ, ఏ శాఖలు ఉన్నాయో మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉన్న శాఖలన్నింటిలో కూడా ముఖ్య కార్యదర్శులు కానీ ముఖ్య అధికారులు కానీ వాళ్ళ కూడా తీసి అవతల పడేయండి ఏంటి. తర్వాత హెచ్ఓడీలు కానీ హెచ్ఓడీలు కూడా తీసేయండి. తర్వాత రిటైర్డ్ ఉద్యోగులపై స్పెషల్ ఫోకస్ పెట్టండి. ఎవరైతే అన్ని శాఖల్లో కూడా రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కూడా జగన్ గారికి అమితమైన భక్తి ప్రేమ చూపిస్తారు, ఒక రకంగా చెప్పాలంటే భజన చేస్తారు. కాబట్టి ఆ హెచ్ఓడీలు కానీ రిటైర్డ్ ఉద్యోగులు కానీ ఎక్కడెక్కడైతే ఏ శాఖలో ఎంతమంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, అలాగే ఇంకా అన్ని డిపార్ట్మెంట్లో రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో ఆ రిటైర్డ్ ఉద్యోగులు అందరినీ తీసేయండి, ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే రిటైర్డ్ ఉద్యోగులు అంటే కనుక స్వామి భక్తి ఎక్కువ చూపుతారు కాబట్టి లేనిపోయిన ప్రాబ్లమ్స్ వాళ్ళ వల్ల వస్తాయి అనేది చెప్పడం జరిగింది. అలాంటి హుక్కు ఎప్పుడైతే జారిందో రిటైర్డ్ ఉద్యోగస్తుల్ని ఏరేసే పథకం అయితే కనుక స్టార్ట్ అయింది నన్ను అడిగితే కనుక. తర్వాత నేను ఎన్ని చెప్పాల్సిన లేదండి, నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటంట అన్న మాట ఒక మాట చెప్తాను నేను మీకు ఏంటంటే, ముఖ్యంగా మంత్రులందరినీ పిలిపించుకుని
కూర్చోబెట్టుకుని మంత్రులందరినీ, మంత్రులుగా ఎవరెవరైతే ప్రమాణ స్వీకారాలు చేశారో మీకు పిఎల్గా పెట్టుకునే వాళ్ళు, మరలా జగన్మోహన్ రెడ్డి గారి మంత్రుల దగ్గర పిఎల్గా ఉన్న వాళ్ళే మరలా మీలోకి రావాలని చూస్తారు, మీ కిందకి రావాలని చూస్తారు పిఎల్గా. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పెట్టుకోవద్దు, మన ఛాయలు కూడా వాళ్ళని రానివ్వకండి, వాళ్ళ వల్ల చాలా ప్రమాదం అనేది చెప్పడం జరిగింది. ఆ ప్రమాదం ఏంటనేది నేనే మీకు అవి మీ విజ్ఞతకి వదిలేస్తున్నా, ఎందుకని అంతలా భయపడ్డారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇంకా అలాగే ఇవన్నీ కూడా ఈ నెల 24 లోపే అసలు డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. మరి విచిత్రంగా అసలు ఎక్కడ ఏది ఎక్కడ నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఏ రాష్ట్రంలోనూ ఎక్కడ కూడా జరుగుండదేమీ లేక డెడ్ లైన్ ఒక డేట్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఈ నెల 24 లోపే రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో సిఎస్ నీరబ్ కుమార్కి ఖచ్చితంగా మీరు నాకు ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలి, ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ తీసేయడానికి, అదైతే కనుక అందరితో రాజీనామా చేయించాలి అని గట్టిగా చెప్పడం జరిగిందండి. కాబట్టి అందుకనే నేను అలా మాట్లాడా, తప్పుగా అనుకోవద్దు, ఎవరి అభిమానం వాళ్ళని మీ మనోభావాలు దెబ్బతింటే నేను తప్పుగా అనుకోవద్దు. నేను చెప్పేది ఒకటే, ఎందుకు భయపడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, నేను అడిగేది ఒకటే ఏంటంటే భయపడకపోతే హుటాహుటీన ఏదో ఎమర్జెన్సీ ప్రకటించినట్టు ఏంటి రిటైర్ ఎంప్లాయీస్ కానీ అన్ని శాఖల్లో ఉన్న కార్యదర్శులు కానీ వార్డు వాలంటీర్ కానీ గ్రామ సచివాలయ ఉద్యోగులు కానీ ఏంటి పోలీస్ శాఖలో కానీ ఏంటి కలెక్టర్ల దగ్గర నుంచి ఇలాగ ప్రతి వ్యవస్థలో ఉన్న కొంతమంది అధికారులు ఎందుకని తప్పించకుండా భయం దేనికి సార్, నిష్పక్షపాతంగా పరిపాలన కొనసాగిస్తే ఏ ఉద్యోగాలు ఉంటే చెప్తే చెప్పుకోనండి నష్టమేంటి అనే ధీమా ఎందుకు లేదు, చెప్తే చెప్పుకోనండి ఆ ఉద్యోగం చెప్తే నాకు భయం ఏంటి అని అనొచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 150 సీట్లతో ఇంచుమించుగా మీకు దగ్గర దగ్బులుగా మీకు ఇచ్చారు కదా అవకాశం, కాబట్టి ఇంకెందుకు భయపడుతున్నారు అనేది నాకు అర్థం కాల. ఈ నాకు కాదండి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని కోట్ల మందికి అర్థం కాని పరిస్థితి ఇది, కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ఇంతమంది అధికారులు ట్రాన్స్ఫర్లు, ఇంతమంది అధికారులు సస్పెండ్లు, ఇంతమంది ఉద్యోగస్తుల్ని తీసివేతలో జరుగుతున్నాయంటే దాని వెనకున్న ప్రధాన ఉద్దేశ్యం ఏంటి ఎవరికి తెలియట్లేదు, చూస్తారు మీ అందరికి కూడా మీకేమైనా అభిప్రాయం ఉంటే కనుక. ఇందుకోసమే నారా చంద్రబాబు నాయుడు గారు భయపడే వాళ్ళని తీసేస్తున్నారు, లేదా నారా చంద్రబాబు నాయుడు గారు ఇక మీదట జరపబోయే అన్యాయాలు కానీ లేదా అక్రమాలు కానీ లేదా ఏదైతే కొనుక్కుని ఉన్నాయో వాటన్నిటికీ భయపడి తెలిసిపోతుందేమో జగన్మోహన్ రెడ్డికి, ఫైట్ చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అని భయపడి తెలియకుండా ఉండడం కోసం వాళ్ళని తప్పిస్తున్నారు, తీసేస్తున్నారు, సస్పెండ్ చేస్తున్నారు అనేది చెప్పండి. మీ ఉద్దేశం ఏదైనా పర్ల సదా దాన్ని గౌరవిస్తాను. మర్చిపోద్దు ముందు వీడియోని లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక, ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.